వారికి మార్గమై వారి ప్రభువుకు దీపమై ఉండు. ఈ దేవాలయ ప్రాంగణానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ ద్వారమును దయతో ఆశీర్వదించండి. ఈ ప్రాంగణంలో ప్రవేశించి మీ దేవతలను కోరి మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పుణ్యాత్ముల ద్వారా కోరుకునే ఆ దీవెనలు ఆశీస్సు అనుగ్రహాలు భక్తులందరిపై చూపించడానికి ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ దేవాలయ ప్రాంగణం ఆశీర్వదించి ఇది ప్రవేశించిన వారందరికీ ఈ దీవెనలు ఆశీస్సులు వసగి మీ ఆధ్వర్యంలో ఉంచుకున్న కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇది ఈ మా ప్రార్థన ఈ కుమారుడును మా ప్రభువును యేసుక్రీస్తు నామమున చేస్తున్నాను తండ్రి. ఆమే సర్వ శక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ కాలమును ఆశీర్వదించి మన దేవాలయ ప్రవేశ ప్రాంగణ ద్వారం ఆశీర్వదించి ప్రారంభించి కలిసి ఉండగా అందరం కూడా గట్టిగా చెప్పకూడదా. దీంతో మనం కూడా తయారవుతాం దేవ బలి పూజకు. కాబట్టి ఒక నిమిషం మౌనంగా ఉండి ప్రభు యొక్క క్షమాపణ కోరి వేడుకొనండి. ఈ పవిత్ర కార్యంలో శుద్ధ మనసులతో పాల్గొనాలి. పాపం దేవుని ఆజ్ఞలకు ధిక్కరించే ప్రవర్తన వీటన్నిటినీ మనం మరొకసారి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమించండి ప్రభు. మా హృదయాలను మా ఆత్మలను శుద్ధి చేయండి ప్రభు.
అని మౌనంగా ప్రార్థన చేయండి. ఆశీర్వదింపబడిన ఈ నీరు మీపై చల్లబడినప్పుడు ఆ బ్రహ్మ యొక్క క్షమాదీవెనలు మీపై వచ్చునుగాక. నీటిని ఆశీర్వదించే ప్రార్థన. సర్వశక్తి గల ఓ నిత్యదేవ, మీరు ఆత్మ శరీర జీవమున పరము, మీరు నీటిని జీవమున కూడగను పవిత్రతకు మూలముగను ఉండ చేసి తెలియ ఈ నీటి ద్వారా ఆత్మలను సహితము శుద్ధి చేసి నిత్య జీవనమును వసగుచున్నారు. కావున దయతో ఈ నీటిని ఆశీర్వదించండి. ఇది మా పాపక్షమకు, రోగ నివారణకు, సైతాను శక్తిని పాలదొలుటకు, రక్షణాయుతమైన మీ కృపానుగ్రహములను పొందుటకు ఒక పవిత్ర సాధనముగా ఉండునుగాక. ఇది మా జ్ఞానస్నానం జ్ఞాపకపరుస్తూ మీ అనుగ్రహం వల్ల జలధారను మా యందు ప్రవహింపచేయండి. తద్వారా మేమందరం నిర్మల హృదయంతో మీ దరి చేరి రక్షణ భాగ్యమును పొందగలుగుదము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఈ కార్యంలో పాల్గొనండి. ఎక్కడ ఉన్నవారు జలము ఎచ్చట ప్రవహించును, నిత్య జీవము లభించినది. ఈ ఆలయమును పునీత ఫ్రాన్సిస్ ఎవరివారి పేరిట మీకు అర్పించుచున్నాము. ఈ ఆలయమును పవిత్రపరచి నీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. మీ వాక్కును ఆలకించుటకును, మీ దివ్య సంస్కారములను నెరవేర్చుటకును మీ వరములను దయచేయుడు. భక్తి విశ్వాసములతో ఈ దేవాలయమును ప్రార్థించిన వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేను ఉందునని వాగ్దానము చేసిన క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపండి, ప్రభువా మాపై దయ చూపండి, పరిశుద్ధ మరియమ్మ గారా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి, పునీత ఆంద్రేయ గారా జ్వానే సుగారాడుకోనండి, పునీత మరియా భక్తలేనమ్మాకు వేడుకోనండి, పునీత స్టేఫాను మాకు వేడుకోనండి, మాకు వేడుకోనండి, పునీత అంత్యుకు వేడుకోనండి. సర్వశక్తి గలవు, సర్వేశ్వరుడు
అంగీకరించుచున్నాము. లోక సృష్టి పూర్వమే మీరు క్రీస్తును ఆది మధ్యాంతర హితునిగా నియమించి కుమారుడు విధముగా జన్మనిచ్చిన కన్యమరియను మా అందరికీ తల్లిగా దయచేసి మొదట ఏవో మా పాప కారణమైన పత నాశనమైన ఈ లోకం ధరించుటకు మరియు తన విశ్వాస విధేయత ద్వారా నూతన ఏవగా పేరు పడసెను. ఆమె నిజమైన సియోను కుమార్తె మీ దీను రాసి ఈ తల్లి స్వరూపమును ఆశీర్వదించి పవిత్రపరచండి. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి ప్రార్థించు భక్తులందరూ ఆ మరియు తల్లి అద్భుత శక్తిని ప్రార్థన సహాయం పొందుదురుగాక. ఈ మా ప్రార్థన మీ సమక్షంలో అర్పించుతున్నాము తండ్రి. ఆమె పునీత చిన్న తెరేసమ్మ గారా, పునీత అల్ఫన్స్ అమ్మ గారా, పునీత ఏలియా సావర్ గారా, పునీత యుఫ్రాసియ గారా, పునీత మదర్ తెరేసా గారా, పునీత విన్సెంట్ పలోటి వారా. మా సేవ విలువలను
మోసపరుచు ఆ ప్రభువులే మేము ఇతరులకు తోడ్పడినట్లు మాకు మీ జీవితంలో మోసగలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెల్లిస్తున్నాము. ఆమేన్. ఓ యేసు ప్రభు, మేము ప్రేమిస్తున్నాము, అనుదినం మేము అనుసరింపబడుతున్నాము. అందుకు వారి శక్తిని ప్రసాదమును మాకు దయచేయండి. మీ మాతయు మా మాతయమైన దైవం మాతయైన మరియమ్మ గారి స్వరూపమును దయచేసి ఆశీర్వదించండి. మీకు ప్రేమించి సేవించేది ఆ మనిషిని అనుకరించడం అనుసరించడం మాకు మీ జీవులకు ప్రసాదించడం ఓ యేసు ప్రభు సదాకాలంలో జీవించగలుగుతాము. మా ప్రభువును దైవమైన ఓ తండ్రి, పవిత్రుడిగా ఉందని మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. నీతి మంత్రులను నీ వేదం కుమారుడు సాధు తండ్రి అయిన పునీత గారి ప్రార్థన, సుమాతృకుల సహాయమున మేము మేము హృదయపూర్వకముగా ప్రేమించున్నట్లును విశ్వాసపాత్రులుగా సేవించున్నట్లును అనుగ్రహింపుడు. దయతో ఆ పుణ్యాత్మని స్మరింపజేసే ఈ స్వరూపమును ఆశీర్వదింపుడు. ఇది మీ ఎడల అతనికి గల ప్రేమానురాగములను మాకు స్ఫురింపజేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తర్వాత చేసుకోండి. ఓకే. అందరం మరొకసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక నిమిషం భావనంగా ప్రార్థన చేయండి. దీపబలి పూజకు మనం సిద్ధపడదాం. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Thank you.
ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపజేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుడు. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన ప్రియతమ పీఠాధిపతులు పవిత్ర గ్రంథ పఠన పీఠమును ఆశీర్వదించెదరు. ఆ తరువాత ప్రదక్షిణగా తీసుకురాబడుతున్న పవిత్ర గ్రంథమును స్వీకరించి పూలమాలాలంకరణ చేసెదరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యవాక్కు పీఠం ఎక్కడి నుంచి అయితే పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఏవైతే చదవబడతాయో, వాక్య పరిచర్య అనేది ప్రకటించబడుతుందో, ఈ పీఠము పవిత్రమైనది. దేవుని జీవంగల వాక్కు ప్రకటించే పవిత్రమైన పీఠం ఇది. ఆ గౌరవభావంతోనే ఇప్పటి నుండి ఈ పీఠాన్ని, వాక్య పీఠాన్ని మనం చూడాలి. ఆ విధంగా దాన్ని కాపాడాలి. ఆ విధంగా దాన్ని ఎప్పుడు కూడా గౌరవంతో భక్తితో చూడాలి. అందుకే దీన్ని ప్రభుకి అంకితం చేస్తూ ఈ వాక్యపీఠాన్ని ఆశీర్వదించే ప్రార్థన ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అందరు చేతులు జోడించండి, మాటలు వింటూ మీరు కూడా వేడుకోరండి. ఓ దేవా, మీరు మమ్మలను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచి తెరి మా జీవితాంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయములో మీ నామమున మేము సమావేశమైనప్పుడెల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయములో ప్రార్థింపవచ్చినప్పుడెల్లా నీ దివ్య కుమారుని స్వరము నాలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కు నాలకించువారమే గాక పాటించు వారినిగా కూడా చేయమని ప్రార్థించుచున్నాము. మీ దివ్యవాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటువారందరూ మేము నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచుటకు మాకు తోడ్పడుదురుగాక. మేము ఈ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును దయతో ఆశీర్వదింపమని వేడుకొనుచున్నాము. ఇది మాకు జీవమనిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆది కాండము 28వ అధ్యాయము వచనములు 16 నుండి 22 వరకు. మొదటి పట్టణము ఆది కాండము 28వ అధ్యాయము వచనములు 16 నుండి 22 వరకు.
యాకోబు మేల్కొని ఇక్కడ దేవుడుట నిజము ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెందలకడ లేచెను, తలదిండుగా తీసుకొనిన రాతిని తీసి స్తంభముగా నాటెను, దానిమీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములో నన్ను కాపాడినడల ఏ ఇబ్బంది కలుగకుండా నాకు తిరులకు కూడు కట్టుకునులకు గొడ్డలు సమకూర్చినడల నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన ఎడల ఆ ప్రభువే నా దేవుడగును. నేను స్తంభముగా నిలిపిన ఆ రాయి దైవమందిరమవునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో పదవ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మునుకుకును. ఇది ప్రభుని వాక్కు. తింతుము సన్ను తింతుము ప్రభు మహాదేవుడు దైవములకు మహారాజు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింతీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 3:9-12 వరకు మరియు 16-17 వచనములు. పునీత పౌలు గారు కొరింతీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 3:9-12 వరకు మరియు 16-17 వచనములు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయి వారము, మీరు దేవుని పొలము, మీరు దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు వసిగిన అనుగ్రహముతో నేర్పరేగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. యాలయన యేసుక్రీస్తు అనే దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలదు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని అమూల్యముగు శిలలను ఉపయోగింతురు, మరికొందరు చెక్కను ఎండుగడ్డిని రెల్లు దుబ్బును వాడుదురు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయము ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. యాలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభుని వాక్కు. Alleluia, 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 Alleluia. Prabhu yatmana peyunnadi పేదలకు సువార్తను బోధించుటకు, చరరోగ పీడితులకు విడుదల ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి పంపు
ప్రభువు మీతో ఉండును గాక, పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. నాలుగవ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ దేవునిని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికెను. స్త్రీ, నా మాట నమ్ముము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వారిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వారిని మేము ఆరాధింతుము. ఏలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చియున్నది. అది ఇప్పుడే వచ్చియున్నది. నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధికులనే. దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయను అని యేసు చెప్పెను. క్రీస్తు సువిశేషము. మీకందరికీ ప్రభు పేరిట అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు తెలుసు మీరు ఎంతో ఆనందంతో సంతోషంతో మునిగి ఉన్నారు, కలిగి ఉన్నారు. ఎంతో కాలంగా చిన్న మందిరంగా వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఈ పెద్ద సంఘంగా ఉన్న ఈ సంఘానికి సరిపోని ఆలయంగా ఉండే పరిస్థితిని పలుసార్లు మీరు విచారణకర్తలకు, నేను వచ్చిన ఈ 8 సంవత్సరాలలో నాకు పలుసార్లు జ్ఞాపకం చేయడం, ఎప్పుడండి మా కొత్త ఆలయం అని మళ్ళీ మళ్ళీ అడగటం అని చేస్తూ వచ్చారు మీరు. ఈనాటికి ఆ ప్రభు కరుణతో దయతో మీ కోరికను ఆశని విధంగా తీరుస్తున్నారు, ఆశ నెరవేరుస్తున్నారు. అందుకు ప్రప్రథమంగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రభు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు స్తుతింపబడును గాక, ప్రభు స్తుతింపబడును గాక. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ధైర్యంగా మీ అందరి సహకారంతో సహాయంతో, విరాళాలు ఇచ్చినటువంటి వారి సహాయంతో సహకారంతో, మీ ఫాదర్ గారు విచారణకర్తలు ఈ కొత్త ఆలయాన్ని ఇలాంటి రూపురేఖలు దిద్దుకోవడానికి ఈ విధంగా అందంగా నిర్మాణం గావించి మీకు అందించడానికి ఆయన ఎంతో కృషి చేశారని నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అందుకను మరొకసారి మీ ఫాదర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆయన ఒక్కడే కాదు, ఆయన తోడుగా ఉండే ఉపదేశ మాస్టర్లు, పెద్దలు, ఈ గొల్లప్రోలు విచారణ బిడ్డలైన మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకే
మీ ప్రార్థన ద్వారా మీ సూచనలు సహకారం అన్నటువంటి వాటి ద్వారా సహాయంగా నిలిచినందుకే ఈ గొప్ప కార్యం ఈ విధంగా విజయవంతంగా పూర్తయిందని అందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ మరి ఇప్పుడు ఈ ఆలయ ప్రతిష్ట అనే గొప్ప మహోత్సవం జరుపుకునే నాడు ప్రభు మిమ్మల్ని నన్ను ఉద్దేశించి ఇక్కడ చేరిన దైవ ప్రజలైన తన బిడ్డలమైన మనల్ని ఉద్దేశించి తన వాక్కును మనం ప్రకటించి ఈ ఆలయం గురించి ఎలాంటి ఆలోచన ఎలాంటి భక్తిభావం మనం కలిగి ఉండాలి అని ప్రభు మరొకసారి మనకు వాక్యం ద్వారా కొన్ని విషయాలను మనకు అర్థమయ్యేలా మన ముందు పెడుతూ ఉన్నారు. మనం విన్నటువంటి సువార్త పఠనంతో ప్రారంభం చేద్దాం. యేసు ప్రభుతో ఒక నూతన శకం, ఒక నూతన అధ్యాయం ప్రపంచ చరిత్రలో ప్రారంభమైందని మనమే కాదు ప్రపంచమంతా ఉన్న అందరూ కూడా అన్ని రాజ్యాల ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. ఆ ప్రభు రాకడ ఈ లోకంలో మనుషోతారమతి మన మధ్య అవతరించినటువంటి ఆ క్రీస్తు భగవానుడి యందు ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది మానవ జీవిత చరిత్రలో. అందుకే ఈ యేసు ప్రభువుని గురించి ఆయన నమ్మి విశ్వసించే వాళ్ళు మాత్రమే కాకుండా తెలిసిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ప్రపంచమంతా. అయితే ఆ ప్రభునందు ఆ దేవుడు మనకు తోటి మానవులందరికీ నేర్పించవచ్చినటువంటి విషయం ఏమిటి ప్రధానంగా అన్న విషయం అన్న ఆ అంశం గురించి ఈరోజు తన సొంత మాటల్లో ప్రస్తావించాడు యేసు ప్రభువే. మానవుడు దేవుని ఆరాధించేవారు దేవుని భక్తిభావంతో కొలిచి ఆయన శరణ కోరి వేడుకునేవారు ఎలాంటి ఆరాధకులుగా ఉండాలి, ఎలాంటి ఆరాధన చెల్లించాలి, ఏ విధమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి అన్నటువంటి ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తున్నట్లుగా దేవుని ఆరాధించేవారు ఆత్మయందును సత్యమునందును ఆరాధించాలి. అలాంటి ఆరాధకులనే ఆ దేవుడు కోరుకునేది. అలాంటి ఆరాధనే సత్యమునందు అర్పించిన ఆరాధన, అలాంటి ఆరాధనే ఆ దేవునికి ఆమోదయోగ్యమైన ఆరాధనగా ఉంటుంది. అలాంటి ఆరాధకులే ఆ దేవునికి ఆమోదయోగ్యమైన అంగీకార యోగ్యమైన ఆరాధకులుగా ఉంటారు సత్యమునందు ఆరాధించేవారు. ఎందుకు ఈ మాట ప్రభు సమర్య స్త్రీతో పలికారు, సందర్భం ఏమిటి మనకు తెలుసు. ఆ సమర్య స్త్రీల సమర్య సమాజానికి యూద సమాజానికి మధ్య వ్యత్యాసం అనేది పరస్పరం సంబంధాలు అనేవి లేక రెండు వర్గాలుగా రెండు జాతులుగా అక్కడ స్థిరపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సమర్యులకి యూదులకు మధ్య పరస్పర సంబంధాలు సత్సంబంధాలు లేకుండా ఉండే పరిస్థితి. ఆ సమర్య కుటుంబానికి చెందినటువంటి స్త్రీమూర్తి ఆమె ఒక ధర్మ సందేహాన్ని ప్రభు ముందు పెడుతున్నారు. ఏమిటది? ఏమండి మీతో మాట్లాడుతుంటే మీరు ప్రవక్తగానే అనిపిస్తుంది నాకు, ఇన్ని విషయాలు నా గురించి నేను చెప్పకుండానే నా గురించి అనేక విషయాలు మీరు చెప్పారు, అది చూస్తుంటే వింటుంటే మీరు ప్రవక్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఒక ప్రశ్న సందేహం ఉందండి, దాన్ని మీరు దానికి ఏంటి మీ జవాబు అన్నట్టుగా ఆ సమర్య స్త్రీ చెప్పిన మాటలు ఏంటి, ఏమండి మా సమర్యులేమో ఇగో ఈ కొండ మీద ఆరాధిస్తే నిజమైన ఆరాధన అవుతుంది అని మా వాళ్ళు అంటున్నారు, మరి మీ యూదులేమో యెరూషలేములో చెల్లించిన ఆరాధనే నిజమైన ఆరాధన అని మీ యూదులు అంటున్నారు, అసలు ఏమిటండి వాస్తవం ఏమిటి అన్న అంటే అక్కడ చెల్లించిన ఆరాధన నిజమైన ఆరాధన అవుతుందా లేక మా వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ కొండ మీద చెల్లించే ఆరాధన మంచి ఆరాధన అవుతుందా అంటే ప్రభు అన్నారు ఈ కొండ ఆ కొండ ఆ స్థలం ఈ స్థలం కాదమ్మా, దేవుని ఆరాధించేవారు ఎక్కడ ఆరాధించినా అది సరైన ఆరాధనగా సరైన ఆరాధకులుగా ఉండాలి అంటే ఇదిగో ఇదొక షరతు, ఆ దేవుని సత్యమునందు ఆరాధించేవాళ్ళుగా ఉండాలి. ఆ మాట ఆమెకు పూర్తిగా అర్థమైందో లేదో కానీ ప్రభు మాత్రం వివరంగా చెప్పారు ఆమెకి.
దేవుని ఆరాధించేవారు. ఈ విధమైనటువంటి సత్యమునందు ఆరాధించేవాళ్ళుగా ఉండాలని. ప్రియమైన సహోదరి సహోదరుడాలి, ఈ దేవుని అని సత్యస్వరూపుడైన ఆ దేవుని, సర్వోన్నతుడైన ఆ దేవుని, ప్రపంచమంతటా ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి ఆ దేవుని ఆరాధించేవారు. ఈ స్థలాన్ని బట్టి కాదు, మంచి ఆరాధన మంచి ఆరాధన కాకుండా పోతుందని కాదు, స్థలాన్ని బట్టి కాదు, మన హృదయం, మన మనస్సు, శుద్ధమైన మన జీవితం, మన ఆలోచనలు, మన అనుదినం పెట్టుకునే సంబంధాలు, ఇవన్నీ కూడా శుద్ధంగా ఉండేవిగా, నీతి నిజాయితీతో కూడినవిగా ఉండేవిగా, పవిత్రంగా ఉండేవిగా, జాగ్రత్త పడేవాళ్ళు, ఆ విషయంలో నిర్లక్ష్యానికి గురి కాకుండా ఉండేవాళ్ళు, అది చేస్తూ ఆ దేవుని ఆత్మయందును సత్యమునందును ఆరాధించే వాళ్ళుగా ఆరాధించినట్లయితే అది నిజమైన ఆరాధన అవుతుంది అని ఆ సమరయస్థికి చెప్పిన మాటలు ఈరోజు మనందరికీ ప్రభువు చెప్తున్నారు. ఈ గొప్ప విషయాన్ని దేవుని ఆరాధించేవారు ఇలాంటి ఆరాధన చెల్లించేవాళ్ళుగా మానవులు ఉండాలని యేసు ప్రభు ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంతటికీ ఇచ్చే సందేశం అది. ఇక్కడ గుమిగూడ మనకు దైవ ప్రజలమైన తన భక్తులమైన తన యందు తన ద్వారా రక్షణ పొందిన దైవ కుమారుడైన తన యందు దైవ దేవుని బిడ్డలుగా దీవించబడిన మనమందరం కూడా నిత్యము ఆ దేవుని ఆత్మయందును సత్యమునందును ఆరాధించేవాళ్ళుగా ఉంటూ ఉండాలి. అనేక రకాలుగా మనకున్న విశ్వాసాన్ని భక్తిభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం బహిరంగంగా, మంచిదే చేయాలి, క్రోవత్తులు తీసుకొస్తాం, పూలు తీసుకొస్తాం, పండ్లు తీసుకొస్తాం, అర్పణ సమయంలో ఇంకా ఇతర కానుకలు తీసుకొస్తాం, ఈ చర్చి కట్టడానికి నిర్మాణానికి కానీ చర్చి అయ్యే ఖర్చు భరించడానికి కానీ సహాయంగా విరాళాలు ఇస్తూ ఉంటాం, మన వంతు మనం సందాయిస్తూ ఉంటాం, ఇవన్నీ చేయాలి, చేస్తున్నాం మనం. కానీ మంచి క్రీస్తు భక్తులుగా ఉండడానికి, మంచి దేవుని భక్తులుగా ఉండడానికి, దేవుని ఆరాధించే మంచి ఆరాధకులుగా ఉండడానికి అవి సరిపోవు. బాహ్యంగా బహిరంగంగా వ్యక్తమయ్యే ఇవి మాత్రమే సరిపోవు, అవి అవసరం అవును, అవన్నీ చేస్తూ ఉండాలి. ఆలయానికి రావాలి, పూజలో పాల్గొంటూ ఉండాలి, కానుకలు అర్పించాలి, ఈ ఆలయానికి సహాయంగా నిలవాలి, ఇరుగు పొరి వాళ్ళ పట్ల ఎంతో అంత సహాయం చేసేవాళ్ళుగా ఉంటూ ఉండాలి, ఇవన్నీ అవసరం. వాటితో పాటు దేవుని ఆరాధించడానికి అవసరమైనది ఈ ఆత్మశుద్ధి, ఈ లోపల ఉండే పరిస్థితి బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పాపరహితంగా ఉండాలని, పాప కాలుష్యానికి దూరంగా ఉండాలని, ఆత్మయందును సత్యమునందును ఉంటూ ఆ దేవుని సత్యమునందు ఆత్మయందు ఆరాధించేవాళ్ళుగా మనం ఉండాలని మనందరూ గుర్తు చేస్తున్నారు. అలాంటి మంచి ఆరాధకులుగా మానవులందరూ ఉండాలి ఆ భగవంతుని పట్ల. మనం చుట్టూ చూస్తే ఎన్నిసార్లు మనం మన విచారాన్ని మన బాధను వ్యక్తం చేస్తున్నాం, ఏంది ఈ సమాజం ఇలా తయారవుతుంది, ఎక్కడ పట్టినా అనుకున్నట్టు లేదు, నీతి నిజాయితీ లేకుండా పోతున్నాయి, లంచం లేకుండా పనులు కావడం లేదు, ఎక్కడ ఒక ఏ పని చేయించుకోవాలన్నా మన వాళ్ళు తన వాళ్ళు, మా వాళ్ళు అయితే ఒక విధంగా, మా వాళ్ళు కాకపోతే ఒక విధంగా, ఇట్లా వాతావరణం. పేదరికంలో ఉండేవాళ్ళు అక్కడే ఉంటున్నారు, భాగ్యవంతులేమో ఉన్నత స్థానంలో ఉండి ఆస్తిపాదులు ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళేమో అక్కడే ఉంటున్నారు, కింద ఇక్కడే ఉంటున్నారు, ఇదంతా ఏంటి అని చాలీ చాలని బతుకులు బ్రతికే వాళ్ళు నోటికి. మన దేశం లాంటి దేశాల్లో దాదాపు 40% పైగా జనాభా అలా ఉంది, ఏమిటి ఇది అని. పరిస్థితి మారుతుంది అనుకున్నా కానీ మారడం లేదు అని, నాయకులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ పరిస్థితి మారడం లేదని. తర్వాత ఈ మారుతున్న సామాజిక వాతావరణం, మన పిల్లలు, ఈ బాలబాలికలు, ఈ యువతి యువకులు ఇలాంటి వాతావరణంలో పెరిగి పెద్దవాళ్ళు కావాలి, స్థిరపడాలి. చూస్తే తేరిపార చూస్తే అంత అనుకూలంగా లేదు పరిస్థితి. మనం అంటున్నాం ఎందుకు ఇట్లా తయారవుతుంది అని. ఒక ప్రక్క అభివృద్ధి అవుతుంది, ఇంకో ప్రక్క ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడే
మానవులు మన దేశంలో ముఖ్యంగా మన క్రైస్తవ సాంప్రదాయంలో ఇతర మత సాంప్రదాయాల్లో ఉండే ప్రజలు ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇది ఆలోచించాలి మనం అందరం ఆత్మయందు సత్యమునందు ఉండి జీవించేవాళ్ళుగా అలా ఉండడానికి అవసరమైనటువంటి జ్ఞానం ప్రసాదించేవారు ఈ దేవుడు ఈ ప్రభు యేసు ప్రభు అలాంటి ఆత్మయందు సత్యమునందు జీవిస్తూ ఆ దేవుని సత్యస్వరూపుడైన ఆ దేవుని ఆత్మస్వరూపులైన ఆ దేవుని సత్యమునందు ఆత్మయందు ఆరాధించే ప్రజలుగా ఉండడానికి అవసరమైనటువంటి ఆత్మశుద్ధి దయచేసేవారు ఈ యేసు ప్రభు మార్గం చూపించేవారు పాప మాలిన్యం నుండి శుద్ధి గావించేవారు దారి తప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ మనల్ని సరైన దారిలో పెట్టేవారు మందలించడమే కాదు కారుణ్యంతో కరుణతో మనల్ని చేరదీసి క్షమించి మళ్ళీ జీవితాలను మళ్ళీ పునరుద్ధరించి మనల్ని మళ్ళీ కృత జీవితాలు జీవించేలా దీవించేవారు యేసు ప్రభు ఆ ప్రభు యొక్క రక్షణ దీవెనలు పొందుతూ ఆ తండ్రి యొక్క కృప వలన మనము ఆత్మయందు జీవించే వాళ్ళంగా సత్యమునందు జీవించే వాళ్ళంగా మనం ఉంటూ ఉండాలని మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి దేవుని ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించడానికి అవసరమైనటువంటి బలము శక్తి మనం ప్రసాదిస్తూ వాటి సహాయంతో ఆ దీవెనలు ఆశీస్సుల అనుగ్రహాల బలంతో మనము శుద్ధంగా ఉండి ఈ దేవుని ఆరాధించే వాళ్ళుగా కొనసాగడానికి జీవిస్తూ ఉండడానికే ఇదిగో ఈ చక్కని ఆలయంలో జరిగే ఆలయం ఈ ఆలయంలో నిర్వహింపబడే ప్రార్థనా సమావేశాలు కానీ వాక్య పరిచర్య సమావేశాలు కానీ దివ్యబలి పూజ అర్పించే అర్పించబడే సందర్భాలు కానీ మన కోసం మీ కోసం ఏర్పాటు చేయడానికి ఈ చక్కని మందిరం ఆ దేవుని ఆలయం ఇది ఆయన మన మధ్య ఈ విధంగా నివాసం ఏర్పడి మన మధ్య ఉన్నారు అని మనకు ఈ ఆలయం ప్రకటిస్తూ ఉంటుంది మనకు అయితే బహిరంగంగా కనపడే ఈ ఆలయంలాగానే సజీవంగా ఉండే సంఘస్థులమైన మీరు నేను మన సంఘం అంతా కలిసి సజీవంగా ఉండే ఆలయంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం మీరు నేను సజీవంగా ఉండే ఆత్మవశించే శుద్ధంగా ఉండే నిర్మలంగా ఉండే ఆలయాలుగా మనం ఉంటూ ఉండాలని చెప్తూ అలా ఉండాలంటే మన జీవితాలు సంఘ జీవితము కుటుంబ జీవితము వ్యక్తిగత క్రైస్తవ జీవితము యేసు ప్రభు అనే పునాదుల మీద దేవుడు వేసిన యేసు ప్రభు అనే పునాది మీద నిర్మాణం అవుతూ ఉన్న భవనంలాగా మన జీవితాలు ఉండాలి అని పౌలు గారి ద్వారా ఆ మాటల ద్వారా మనకు దేవుని వాక్కుగా వినిపిస్తూ మనందరం ఉద్దేశించి ప్రభువు చెప్తూ ఉన్నారు మనకి ఒక భవన నిర్మాణం చేసినప్పుడు ఏమని కోరుకొని జాగ్రత్త తీసుకుంటాం మనం బాగుండాలి మన అందంగా ఉండాలి 10 మంది కంటపడితే బాగుందని అనిపించుకోవాలి దాంతోపాటు భవనము కూలిపోకుండా ఉండాలి పగులు రాకుండా ఉండాలి పడైపోకుండా ఉండాలి ఎంతకాలం 10 సంవత్సరాల పాటు ఉండాలని అందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం అలాగే మీ జీవిత విషయంలో నా జీవిత విషయంలో క్రైస్తవులుగా ఎలాంటి మెలుకువలు పాటిస్తున్నాము మనం బాగుండడానికి శుద్ధంగా ఉండడానికి ప్రార్థనతో ఉండడానికి భక్తిభావంతో ఉండడానికి నిండాని విశ్వాసంతో ఉండడానికి దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా అనుసరించి నడుచుకోవడానికి ఎలాంటి మెలుకువలు పాటిస్తున్నాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎలాంటి త్యాగం చేయడం సిద్ధంగా ఉన్నాము ఆలోచించమంటుంది వాక్యం ఈరోజు ఎందుకంటే క్రైస్తవ జీవితం అనే ఈ జీవితాన్ని ఒక ఆలయానికి పోలుస్తూ ఒక భవనానికి పోలుస్తూ ఈ క్రైస్త జీవితం అనే ఈ ఆలయం క్రైస్త జీవితం అనే ఈ భవనము యేసు అనే పునాది మీద నిర్మాణమయ్యే భవనంలాగా ఉండాలని అంటే ఏమిటి యేసు ప్రభు అన్న పునాది అంటే ఆయన మాటలు ఆయన ఇచ్చిన ప్రేమాజ్ఞలు ఆయన చూపించిన బాట ఇవన్నీ కూడా యేసు పునాది అన్న పదంలో ఇమిడి ఉన్నాయి ఆయనలో ఇమిడి ఉన్నాయి ఆయన ఎందు ఆయనతో మనం జీవించినప్పుడు మన జీవితాలు ఆ యేసు ప్రభు అనే పునాది మీద పునాదులపై నిర్మాణమయ్యే భవనంలాగా క్రైస్తవ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నారు ప్రభు ఆహ్వానిస్తున్నారు మనల్ని ఇదంతా ఎందుకమ్మా ఎందుకయ్యా ఈ ఆలయం ఇవన్నీ మన క్రైస్తవ జీవితం నిండుగా ఉండాలి
భక్తి విశ్వాసాలతో కూడిన జీవితంగా ఉండాలని, ఆ దేవుడు పరమతని ఉద్దేశించిన విధంగా జీవించే జీవితాలుగా ఉండాలని, వాటి సహాయంగా నిలబడడానికే ఇదంతా. అసలు విషయం మన జీవితం, మన సంఘం ఎంత శుద్ధంగా పవిత్రంగా నిర్మలంగా ఉంటూ ఉంటుందని అసలు విషయం, దాన్ని చూడాలని. అది బాగుండాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా? యేసు ప్రభు నందు, యేసు ప్రభుతో ఉండేవాళ్ళంగా మనం నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ యేసు పునాదులపై మన జీవితాల నిర్మాణం అవుతూ ఉండాలి. ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించిన మార్గం, ప్రకటించిన సత్యం, ఆయన జీవిత ఆదర్శం అన్న వాటిపై మన జీవితాలు నిర్మాణం అవుతూ ఉండాలి. ఆ విధంగా మన జీవితాలు రూపొందుతూ ఉండాలని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు ఈరోజు. సమాజంలో, చుట్టూ ఉన్న సమాజంలో సంఖ్యాపరంగా మనం కొద్ది సంఖ్యలో ఉన్నాం. భయపడక్కర్లా, గర్వంగానే ఉండాలి, ధైర్యంగానే ఉండాలి. మనం క్రీస్తు భక్తులం, అవును. ఆ ధైర్యము, ఆ సంతోషంగా ఉండే, గర్వకారణంగా చెప్పుకునే క్రైస్తవత్వం మనలో ఉండి, ధైర్యంగా అందరి మధ్య చిన్న సంఖ్యలో ఉన్నా పర్వాలేదు కానీ మేము ధైర్యంగా సంతోషంగా ప్రకటిస్తున్నాం క్రైస్తవులం మేమని, క్రైస్తవులుగా ఉంటామని, ప్రభు సాక్షులుగా ఉంటామని. అలాంటి ఉత్సాహం మనలో చెక్కు చెదరకుండా నిండుగా ఉండాలని కూడా ఇలాంటి రోజులు మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ఎప్పుడు ఉండగలుగుతాము, ఎప్పుడు ఉంటాం అలా అన్న ప్రశ్నకు మీరు చెప్పాలి, నేను చెప్పాలి జవాబు. సంవత్సరం అంతా ఆలయానికి వచ్చేవాళ్ళు, తరచుగా వచ్చేవాళ్ళు ఉన్నారు, అసలు రాని వాళ్ళు ఉంటారు మన సంఘంలో. ఈ పరిశుద్ధ గ్రంథం, జీవం ఇచ్చే వాక్కు ఉన్న గ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉంటూ ఉన్నారు, చదువు రాని వాళ్ళు అసలు లేరండి మా ఇంట్లో అన్నది నిజం కాదు ఈ రోజుల్లో. అయినా మీ కుటుంబంలో యేసు ప్రభు భక్తులు కాబట్టి, మీరు ఈ వాక్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు కాబట్టి, వారానికి ఎన్నిసార్లు సమయం కేటాయించి పావు గంట అర్ధ గంట సేపు ప్రార్థన చేసుకునే కుటుంబంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, వీలు పడదా? వీలు కావడం లేదండి అనడమా? దానికి శ్రద్ధ తీసుకుని ఆ విధంగా ప్రయత్నం చేయకపోవడమా వలన? ఇట్లా మనం ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి ఆ ఉత్సాహము, ఆ పట్టుదల, ఆ సంతోషము, ఆ నిండైన క్రైస్తవత్వము మనలో ఉండి ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా ప్రభు భక్తులు అని చెప్పుకునే ఆ శక్తి మనలో ఉంటుంది, అనుగ్రహం మనలో ఉంటుంది. ప్రభువు కూడా దండిగా దీవిస్తూ ఉంటారు మనల్ని, అది మాత్రం నిజం. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళను ఒట్టి చేతులతో పంపరు. అందుకే జీవితంలో అలసి సొలసి ఉన్నవాళ్ళారా నా దగ్గరకు రండి అని ఆయన చెప్పే మాట. ఏమిస్తారండి మీ దగ్గరకు వస్తే? ఊరట ఇస్తానయ్యా, మనశ్శాంతి ఇస్తానయ్యా, ధైర్యం ఇస్తానయ్యా, మీ సమస్య పరిష్కార మార్గం చూపిస్తానయ్యా, అనుగ్రహ బలం మీకు ప్రసాదిస్తానయ్యా, ఈ జీవిత భారం మోయడానికి మీకు అవసరమైనటువంటి శక్తి ఇస్తానయ్యా అని ప్రభు అంటూ ఉంటారు మనం, రండి నా దగ్గరికి. గొల్లపురోలు క్రైస్తవ సంఘస్థులారా, ఆ విధమైనటువంటి శ్రద్ధ వహిస్తూ మీరు ఈ ప్రాంతంలో ఉండే మంచి కథోలిక క్రైస్తవ సంఘస్థులుగా, కుటుంబాలుగా ఉండాలని ఈరోజు ప్రార్థన చేసుకోవడం, ఆ దిశలో ప్రయత్నం చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండండి. మిమ్మల్ని ప్రభు దీవించి తన అనుగ్రహంతో కాచి కాపాడుతూ మిమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉంటారు. ఇవన్నీ మనసులో ఉంచుకుందాం, ప్రార్థన చేస్తూ దివ్య బలి పూజలో కొనసాగుదాం. ఒక నిమిషం మరొకసారి నాతో కలిసి ప్రార్థన చేయండి. ఓ యేసు ప్రభు, మీరు సమారియా స్త్రీతో మంచి ఆరాధన అంటే ఏమిటో వివరించారు. మంచి ఆరాధన అంటే దేవుని ఆజ్ఞల పట్ల ఆసక్తి ఎలా ఉంది, అవన్నీ సక్రమంగా ఉండాలి. అప్పుడే మేము సత్యమునందు, ఆత్మయందు ఉండి మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా ఉండగలుగుతాం. అలా దీవించండి ప్రభు మమ్మందరినీ. మీ కుమారుని ద్వారా మాకు తెలియజేసిన సత్యమునందు, ఆత్మయందు ఆరాధించే నిజమైన ఆరాధకులుగా ఉండాలని చెప్తున్నారు మీరు. అలాంటి మంచి ఆరాధకులుగా మేము ఉండాలని మమ్మల్ని దీవించి, మమ్మల్ని, మా బిడ్డలను, మా కుటుంబాలను దీవించి కాపాడి ఆ విధంగా నడిపించండి ప్రభు అని వేడుకుంటున్నాము. అలాగే మీరే దేవుని ఆలయము, సజీవంగా ఉండే క్రైస్తవ సంఘంగా ఉండ మీరే ఆ దేవుని ఆలయంగా ఉన్నారు అని మాకు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నారు.
మా క్రైస్తవ జీవితం అనే ఆలయం, క్రైస్తవ కుటుంబం అనే ఆలయము, క్రైస్తవ సంఘం అనే ఆలయం, ఈ ఆలయానికి మందిరానికి పునాదులు యేసుప్రభు అని కూడా మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఓ తండ్రి. ఆ యేసుప్రభు మీరు వేసిన పునాది, మూలరాయి ఆయన. ఆ మూలరాయిని యేసుప్రభు మీద, ఆ పునాదుల మీద మా జీవితాలు నిర్మాణం అవుతూ ఉండాలని. అంటే నిజంగా మేము ప్రతినిత్యము ఆ యేసుప్రభుతో సంబంధం పెట్టుకొని జీవించే, ఆయనతో ఆయన ఎందు జీవించే వాళ్ళంగా ఉండాలని. అలా దీవించి కాపాడండి ప్రభు మా ఈ గొల్లపోళ్ళు, క్రైస్తవ సంఘానికి చెందిన మమ్మందరినీ, మాలాంటి క్రీస్తు భక్తులందరినీ అలా దీవించి కాపాడండి ప్రభు అని వేడుకుంటున్నాం. ఈ మా ప్రార్థన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన సంఘం పరిమిత ఆనందముతో ఇతర సమావేశమైనది. ఈ బలిపీఠముపై అర్పించు శ్రీసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు సర్వేశ్వరుని ఇప్పుడు ప్రార్థించుదాము. మా దేవుడు అయిన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు. సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠం అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించి తిరి ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై నిర్మాణమైన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసగు అపము యొక్కయు మమ్ములను నిత్యము ఐక్యము చేయు పాత్రయు పాత్రము యొక్కయు పూజ పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదురుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ సహాయముతో మీ మహిమాయుత గౌరవమునకు ఆమోదబలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి, సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు సర్వకాలము సదాకాలము స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. సత్య స్వరూప పవిత్రాత్మా పరమ పవిత్ర పవన శక్తితో మీ ఆత్మతో పవిత్రాత్మా పరమ పవిత్ర పవనాత్మా అభిషేకించి ప్రతిష్ఠించబడిన ఈ బలిపీఠమునకు సాంబ్రాణితో ఉన్న ధూపం వేయబడుతుంది. ఈ సాంగ్యము ద్వారా ఇది పవిత్రపరచబడును. ఏ విధముగానైతే సువాసనతో కూడిన పొగ ఆకాశమునకు ఎగిసిపోతుందో అలాగే ఈ దేవాలయంలో భక్తులు అర్పించు ప్రార్థనలు దైవ సాన్నిధ్యమును చేరును అని దీని పరమార్థం.
ప్రతిష్ఠించబడినటువంటి ఈ యొక్క దేవాలయ బలిపీఠమును ఇప్పుడు వస్త్రములతో అలంకరించెదరు. ఇప్పుడు దీపబలి పూజ కొనసాగుతుంది. అర్పణ గీతం పాడతారు గాయక బృందం వాళ్ళు. మీ కానుకల సమర్పణ తీసుకొచ్చిన వాళ్ళు కానుకల సమర్పణ తీసుకురండి. మిగతా వాళ్ళు కూర్చొని ఈ దీపబలి పూజ సిద్ధపడండి. చేతలు త్రికరణ శుద్ధితో నా మనసు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం అవినట్లు ప్రార్థింపుము. ప్రయోజనం కొరుకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదము గాక. ఓ ప్రభువ, నీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలను ప్రార్థనలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. Thank you.
దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడవైన ఓ తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన, నీ దివ్యనామము ఎల్లడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకును అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మించబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్యమునకు అంకిత మనస్సుకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన, కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తల పునాదిపై నీవు నీ శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడిన ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమయుందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకి చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మా కానుకలు పట్టేవాడిని ముఖాల్లో ఉండండి ఇప్పుడు కూడా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇనూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరి అతడు మరళ వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండు నటుల దయచూపుము అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యగు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్మునీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శ్రాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా మల్లవరపు
ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సోదరులను, నీ ప్రేమయందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలు ఇప్పుడు ప్రభు నేర్పించిన ప్రార్థన చెప్పుకుంటూ మన అవసరాల కోసం, ఈ గొల్లప్రోడు విచారణ అవసరాల కోసం, ఈ కరోనా వైరస్ ఉన్న పరిస్థితుల్లో మన మానవ కుటుంబం కోసం, మన దేశం కోసం ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం మౌనంగా చేతులు జోడించి మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోనండి. ముఖ్యంగా మన బాలబాలికలు, యువతి యువకులు ఈ కరోనా పరిస్థితి వల్ల పాఠశాలలు, విద్యాసంస్థలు నడవడం లేదు, నష్టపోతున్నారు విద్య విషయంలో. ఈ పరిస్థితి తొందరగా చక్కబడాలి, చక్కపెట్టబడాలి. ప్రార్థన చేయండి. అలాగే గొల్లప్రోలు క్రైస్తవ సంఘాన్ని, ఆర్సిఎం సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ, పలు గ్రామాల్లో ఉన్న ప్రజలను శాంతి సమాధానాలతో దీవించి కాపాడాలని ప్రార్థన చేయండి. అలాగే ఈ ఆలయం నిర్మాణానికి తోడ్పడిన వాళ్ళందరూ, ముఖ్యంగా ఆర్థికంగా సహాయపడిన దాతలు, సంస్థలు, పాలుటైన సభ పెద్దలు, వీళ్ళందరినీ దీవించాలని ప్రార్థన చేయండి. ఇవన్నీ ప్రభు పాదాల చెంత పెడుతూ మన జీవితాలను ఆత్మయందు సత్యమునందు ఉండే జీవితాలుగా దీవించి కాపాడుతూ ఉండమని మనసారా వేడుకుంటూ చేతులు చాచి నిదానంగా అందరం పరలోక ప్రార్థన చెబుదాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతను పొందును. ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఇప్పుడు పీఠాధిపతులు దివ్య మందసమును ఆశీర్వదించి దివ్య సత్ప్రసాదమును దివ్య మందసము లోపల ఉంచెదరు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ ఫలముగా వెలసిన దివ్య సత్ప్రసాదమును భద్రపరచు మందసమే ఈ దివ్య సత్ప్రసాద మందసం. ఇది క్రీస్తు ప్రభు సాన్నిధ్యమును ఉనికిని మనకు జ్ఞాపకపరుస్తూ ఉంటుంది. మనమందరం ఒకే కుటుంబ సభ్యులమని, పరస్పర ప్రేమకు నాందిగా ఉండి పిలువబడిన సోదర సోదరీలమని స్మరణకు తెస్తుంది. దేవుని క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతతో నిండిన ఈ దివ్య మందసము ఎడల అత్యంత గౌరవ మేర మర్యాదలతో ప్రవర్తింతుముగాక. ప్రార్థించుదాము. పరమ పవిత్రుడవు ప్రభువునైన ఓ మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారము లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ మందసమును దయతో ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలసి మీ దివ్య మందసములో
వశించు. నీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందునట్లు ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము ఈ నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. ధనాలయ అంకితోత్సవమునకు మేము చారబిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై దండిగా మెండుగా కురిపించునుగాక. ఆమేన్. అన్ని తావులకును చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చారదీయ తలపెట్టిన ఆ సర్వేశ్వరుడు మిమ్మందరినీ తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. అన్ని దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆలయ నిర్మాణమునకు అనేక విధాలుగా చేయూతనిచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ, మొదటిగా ఈ జీవమునిచ్చి అన్ని విషయాలలోనూ ఆయన నాకు తోడుగా నిలిచినటువంటి సర్వశక్తి గల సర్వేశ్వరునికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అన్ని విషయాలలో ఆయన నాకు ఇచ్చినటువంటి ఓదార్పు, సహాయము ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను. అదేవిధంగా మా పాలక పునీతురాలైనటువంటి అపోస్తుల రాగినటువంటి మరియమాత యొక్క ప్రార్థన సహాయముతో, మా యొక్క సభ స్థాపకులైనటువంటి పునీత విన్సెంట్ పలోటి గారి యొక్క ప్రార్థన సహాయముతో, ఈ విచారణ పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ షెవరి వారి యొక్క ఆత్మ ప్రేరణతో, ఇప్పటివరకు కూడా చేసినటువంటి ప్రతి ఒక్క విషయంలో ఆ దేవుడు గొప్పగా నడిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క అగ్రపీఠాధిపతులు మహాపూజ్య మలవరపు ప్రకాష్ గారు అందించినటువంటి చేయూత మరువలేనిది. ఆయన ఎల్లవేళలా నన్ను వెన్నంటి ప్రోత్సహించి అన్ని విషయాలలో చేయూతనిచ్చి వారి యొక్క విలువైన సలహాలు సూచనలతో నాకు అందించినటువంటి సహాయమును గురించి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్లోరియాదేయి ప్రాంతీయ విభాగ అధిపతులు గురుశ్రీ ఫాదర్ ఆరోగ్యదాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గడచిన సంవత్సరం నుండి వారు ఇస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహం,
వారు అందిస్తున్నటువంటి యొక్క సహాయ సహకారాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రథమ సలహా మండలి సభ్యులు గురుశ్రీ బాలస్వామి మాధాను గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సలహా మండలి సభ్యులైనటువంటి గురుశ్రీ కిషోర్ బాబు యాదాల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏబివిఎం ప్రావిన్స్ పూర్వపు అధిపతులైనటువంటి గురుశ్రీ ఫాదర్ కమిలో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గడచిన 2 సంవత్సరాల కాలంలో కూడా వారు అన్ని విషయాలలో చేయుత అందించారు కాబట్టి వారికి వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సలహాలు సూచనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా యొక్క పలోటి సభ గురువులు అన్ని విషయాలలోనూ సహకరిస్తూ ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా సహకరించారు. వారిలో ప్రథమంగా నేను జ్ఞాపకం చేసుకునేది బోయళ్ళ బాలాజీ ఫాదర్ గారు. వారికి వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా అనేక మంది పలోటి సభ గురువులు నాకు అన్ని వేళలా సహకరించి ఉన్నారు. వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క మేత్రాసన గురువులు అనేక విధాలుగా నాకు సహకరించి ఉన్నారు. వచ్చిన ప్రతిసారి, కలిసిన ప్రతిసారి కూడా వారి యొక్క ప్రోత్సాహకరమైన మాటలు, విశ్వాసపూరితమైనటువంటి యొక్క నడిపింపు నాకు అన్ని వేళలా చేయుతనిచ్చినది, దేవునికి మరింత దగ్గరగా నడిచి ఈ యొక్క నిర్మాణమును పరిపూర్తి చేయడానికి సహకరించినది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా యొక్క కుటుంబ సభ్యుడైనటువంటి గురుశ్రీ మరియన్న గుంటక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా యొక్క స్థానిక విచారణ గురువులు, చిలకలు విచారణ గురువులు ఫాదర్ జోసఫ్ తంబి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏఎస్ఎంఐ సిస్టర్స్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా పూర్వము పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అమ్మగారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని విషయాలలోనూ వారిచ్చినటువంటి చేయూత మరువలేనిది. వారికి, అదేవిధంగా వారి యొక్క సభ అధిపతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క విచారణ ముద్దుబిడ్డ అయినటువంటి గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ రాజు పల్లెటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నిర్మాణ విషయంలో చేయూతను అందించి ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ విచారణ ముద్దుబిడ్డలైనటువంటి కాకాడ రాయప ఫాదర్ గారికి, కాకాడ జోసఫ్ ఫాదర్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క విచారణ నుండి కన్యాస్త్రీలైనటువంటి సిస్టర్ తెరీసా గారికి, అదే సిస్టర్ కుమారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క ప్రార్థన ఎన్నవేళలా నన్ను ప్రోత్సహించినది. అదేవిధంగా ఈ యొక్క విచారణలో ఉపదేశులుగా పనిచేస్తున్నటువంటి కాకాడ డేవిడ్ రాజు గారికి, పిల్లి ఆనంద్ జోషి గారికి, అదేవిధంగా దాసరి లీలమ్మకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గడచిన 4 సంవత్సరాలుగా ఈ యొక్క విచారణలో పనిచేస్తున్నప్పుడు నాకు చేయూతనిచ్చినటువంటి అనేక మందిలో ప్రథమంగా మా అన్నయ్య గుంటక మరియన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు, యూత్ వారు, అదేవిధంగా గ్రామ సంఘాలు అనేక విధాలుగా ఈ యొక్క నిర్మాణములు సహకరించి ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క నిర్మాణంలో భాగం పంచుకున్నటువంటి ఇంజనీర్ గారికి, డి సోమయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క సలహాలు, సూచనలు, జ్ఞానపూర్వకమైనటువంటి యొక్క నడిపింపు ఈ యొక్క నిర్మాణంలో మరువలేనటువంటి విషయము. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా
తాపి మేస్త్రి అయినటువంటి బి సోమేశ్వరరావుకు, అదేవిధంగా కార్పెంటరీ వర్క్లో పనిచేసే సహకరించినటువంటి జక్కు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా గ్రిల్స్ అను స్టీల్ పనిలో సహకరించినటువంటి మాదాసు నాగేశ్వరరావు గారికి, కరెంటు పనిలో సహకరించినటువంటి నాని, అదేవిధంగా వారి యొక్క సభ్యులకు, పెయింటింగ్ విషయంలో సహకరించినటువంటి కత్తిపొడి యూత్ అశోకు మరియు వారి యొక్క సభ్యులు, గ్రానైట్ విషయంలో సహకరించినటువంటి మిస్టర్ దేవరాజు, అదేవిధంగా చక్రవర్తి వారి యొక్క సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క పీఠభాగ అలంకరణలో సహకరించినటువంటి మాన్సన్ కేరళ నుండి, అదేవిధంగా ఈ యొక్క అందమైనటువంటి రంగులను అద్దటములు సహకరించినటువంటి మిస్టర్ దాస్ వీరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి యొక్క కార్యక్రమంలో ఎంసీగా పనిచేస్తున్నటువంటి ఫాదర్ మరియవరప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2 రోజులు ముందుగా వచ్చి నాకు తోడుగా ఉండి అన్ని విషయాలలోనూ చేయుతనిస్తూ సహకరిస్తున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి ఫాదర్ జోజిరెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారిరువురి యొక్క సన్నిధానము, అదేవిధంగా సలహాలు సూచనలు అన్ని విషయాలలోనూ వారి యొక్క చేయూత మరువలేనిది. ఈనాడు చక్కని గానాలతో మనలందరినీ కూడా భక్తియుతముగా ఈ యొక్క దివబలి పూజలో ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనే విధంగా చేయూతనిచ్చినటువంటి సహకరించినటువంటి వారందరికీ కూడా, ముఖ్యంగా ఉపదేశ మాస్టర్ ఆనంద జోషి గారికి, గొల్లపురవులు గాయక బృంద సభ్యులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాయిద్య సహకారాన్ని అందించినటువంటి సంగీత మాస్టర్ మదిరి ప్రవీణ్ గారికి, వారి యొక్క సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూల అలంకరణలో సహకరించినటువంటి కత్తిపూడి అమ్మగారులు సిస్టర్ జ్యోతి, వారి యొక్క కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన యొక్క విచారణలు పనిచేయడానికి వచ్చినటువంటి బ్రదర్ డీకన్ గా విజయ్ గారికి, అన్ని విషయాలలో సహకరిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సౌండ్ సిస్టమ్ లైటింగ్ దాస్ డిజిటల్స్ విశాఖపట్నం వారి యొక్క సహకారము వలన ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. విచారణలో అనేకమైనటువంటి యొక్క కమిటీలను ఏర్పాటు చేసి ఈ యొక్క విచారణ ప్రతిష్ట మహోత్సవము, దేవాలయ ప్రతిష్ట మహోత్సవము చక్కగా జరగడానికి చేయూతనిచ్చి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వంటలను, అదేవిధంగా టెంటు వంట సామాగ్రి టెంటును సహకరించినటువంటి ముడదా నవీన్ వారి యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వారితో పనిచేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రుచికరమైనటువంటి వంటలను అందిస్తున్నటువంటి మిస్టర్ అన్వర్ వారి యొక్క టీముకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గ్రామాల నుండి వచ్చినటువంటి వారు గ్రామ సంఘాలను, గిడిజం, భీమిపట్నం, కత్తిపూడి, వన్నెపూడి, దుర్గాడ, గొల్లపురవులు మరియు అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పొరుగు విచారణల నుండి వచ్చినటువంటి విచారణ గురువులు, ఆ యొక్క విచారణలు పనిచేస్తున్న ఉపదేశులు, గ్రామ సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క నిర్మాణంలో సహకరించినటువంటి వారందరికీ కూడా, ముఖ్యంగా కొలోన్ డయాసిస్ జర్మనీలో ఉన్నటువంటి కొలోన్ డయాసిస్కు, పీటర్ క్లేవర్ సిస్టర్స్ ఇటలీలో ఉన్నటువంటి పీటర్ క్లేవర్ సిస్టర్స్కు, అదేవిధంగా నికోలస్ దే ఫ్లావ్ అనేటువంటి ఈ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి మా పలోటీ సభకు సంబంధించినటువంటి ప్రావిన్స్కు, అదేవిధంగా ABVM ప్రావిన్స్ బెంగళూరు వారికి, గ్లోరియా దే రీజన్ విజయవాడ వారికి, ఫాదర్ బాలాజీ గారికి, మిస్ ఎలైన్ హాల్ ఫాదర్ బాలాజీ ద్వారా పరిచయమైనటువంటి ఆమెకు మిస్ ఎలైన్ హాల్ బార్క్లే వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫాదర్ లాభాను వారి ద్వారా మన మధ్యకు విచ్చేసి ఈ యొక్క పునాది రాయి సమయంలో మనతో ఉన్నటువంటి వారు, నిత్యము వారి యొక్క ప్రార్థన సహకారం అందిస్తున్నటువంటి మిస్ బార్బరా వారి యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా సెయింట్ ఎలిజబెత్ విచారణ స్ట్రాబింగ్ జర్మన్లో ఉన్నటువంటి వారి యొక్క విచారణ సభ్యులందరికీ కూడా ఫాదర్ జానెస్ ప్లాంక్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఎంతోమంది దాతలు సహకరించి ఉన్నారు.
ప్రతి ఒక్క రూపాయి వారి యొక్క శ్రమకు ఓడ్చి ఈ యొక్క రూపాయి రూపాయి పోగు చేసి ఈ విచారణ నిర్మాణంలో సహకరించి ఉన్నారు. పేరు పేరున వారందరికీ కూడా హృదయపూర్వకంగా మా సభ తరపున, అదేవిధంగా అగ్రమేత్రాసనం తరపున, ఈ స్థానికమైనటువంటి విచారణ తరపున వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన విచారణ పాలక పునీతులు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క విశిష్టతను వ్యక్తపరుస్తూ వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఏర్పరిచి రచించి నిర్మించబడినటువంటి ఆధ్యాత్మిక గీతం మన ముందు ఆవిష్కరించబడబోతూ ఉంది. ఈ యొక్క పాటను మన విచారణ గురువులు గురుశ్రీ గుంటక జయరాజ్ స్వాముల వారు తమ యొక్క స్వీయ పర్యవేక్షణలో తాను నిర్మించడం జరిగింది. ఈ యొక్క పాటకు మన ఉపదేశ మాస్టర్ గారు కక్కాడ డేవిడ్ మాస్టర్ గారు స్వరకల్పన చేసి మాటలు రచించి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పాటను సహోదరుడు మదిరి ప్రవీణ్ గారు ఈ పాటకు సంగీతం అందించి ఉన్నారు. ఈ గొప్ప ఆధ్యాత్మిక గీతమును ఇప్పుడు మన యొక్క ప్రియతమ పీఠాధిపతులు మనందరి ఎదుట ఆవిష్కరించబోతూ ఉన్నారు. మరొకసారి మీ అందరి తరపున నా తరపున ఫాదర్ జయరాజ్ గారికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తూ ప్రభు తన ప్రజల కోసం, తన ప్రజలమైన మన కోసం, తన ప్రణాళిక ప్రకారం, తన సమయం ప్రకారం, తన దీవెనలు, తన చిత్తానుసారం అందిస్తూ ఉంటారని మనం నమ్ముతాం, నమ్మాలి కూడా. మరి ఈనాటికి ఈ ప్రాంగణం ఒక క్రొత్త దానాన్ని సంతరించుకొని వర్ధిల్లుతూ ఉంది. అందుకు మీతో కలిసి ఆనందిస్తూ మరి ఈ కార్యంలో భాగస్వాములైన భాగస్థులైన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు, ముఖ్యంగా పలోటి సభ సభ్యులకు, ఇంతకుముందున్న పెద్దలకు, ఇప్పుడున్నటువంటి ఫాదర్ ఆరోగ్యదర్శ గారికి, ఇంకా ఇతర సభ్యులకు, ఇంతకుముందు విచారణకర్తలుగా పనిచేసిన వారికి అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకు వందనాలు అర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే కార్యనిర్వహణ, ఈ అన్ని పనులు చూసుకునే విషయంలో పెద్దలు స్థాయిలో, భక్త సంఘాల స్థాయిలో, యూత్, ఇటువంటి వీళ్ళందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఒక విచారణ సంఘానికి తోడుగా ఉండేవిగా ఉంటూ ఒక చక్కని సంఘంగా ఈ ప్రజల మధ్య ఉండే విధంగా జీవిస్తూ ఉండాలని, అలా మిమ్మల్ని దేవుడు దీవించి కాపాడుతూ ఉండాలని ప్రార్థిస్తూ మీ విచారణకర్తల యొక్క ఇతర గురువుల ఉపదేశాల సహాయంతో మంచి సంఘంగా వర్ధిల్లుతూ ఉండాలని ప్రార్థిస్తూ మిమ్మల్ని ప్రభు దీవించుగా కానీ మేము దీవిస్తూ మళ్ళీ కలుద్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గొల్లప్రోలు విచారణ మన విశాఖ అగ్రమేత్రాసనంలోనికి అతి పురాతనమైన విచారణ. మహాఘనత కాగిత మర్యాదాసు అగ్రపీఠాధిపతులుగా ఉన్న సమయంలో పలటైన్ సభ అసంప్షన్ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్ మేరీ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ గారైన పద క్రీస్తుదాస్ గారి ఆధ్వర్యంలో పలటైన గురువులు ఈ ప్రాంతంలోనికి రావడం జరిగింది. పలు పలటైన గురువులు ఇక్కడ పనిచేశారు. వారిలో మొట్టమొదటిగా ఫాదర్ మాడాను జాన్ భాస్కర్ గారు, ఫాదర్ రాయపరెడ్డి గారు, ఫాదర్ ప్రభాకర్ రెడ్డి గారు,
ఫాదర్ యాదల కిషోర్ బాబు గారు మరియు ఫాదర్ కురుసప్పన్ గారు. ఇప్పుడు సుందరమైన ఉన్నతమైన నూతన దేవాలయానికి ముఖ్య కారకులైన ఫాదర్ గుంటక జయరాజ్ గారు, పునీత ఫ్రాన్సిస్ గారు, సౌరి గారు మరియు ఇగ్నేషియస్ ఫ్లయోలా గారు ఒకరినొకరు కలుసుకున్న ప్రతిసారి ఇగ్నేషియస్ గారు పలికిన పలుకులు మానవుడు లోకమంతరిని సంపాదించిన తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమిటి అనే ప్రవచనంలో తన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చిన గొప్ప పునీతుడు. ఈ పునీతిని అడుగుజాడల్లో ఎదుగుతున్నటువంటి ఈ గొల్లప్రోలు క్రైస్తవ సంఘం, మరి ముఖ్యంగా సంఘ పెద్దలకు, సంఘస్థులకు, ఆయా మేస్త్రిగారులకు ఈ సమయమున ప్రత్యేక అభినందనలు తెలుపుచున్నాను. Thank you.